వాల్కమ్ కంపెనీ ముందు గ్రామస్తులు ధర్నా చేపట్టారు. అనకాపల్లి కసింకోట మండలం కొత్తపల్లి బుచ్చయ్యపేట గ్రామ పంచాయతీలో ఉన్న వాల్కమ్ కంపెనీ ముందు కొత్తపల్లి గ్రామస్తులు ధర్నా చేశారు. ముఖ్యంగా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ పిఎఫ్ ఉండాలని, కంపెనీ లోపల మహిళలపై జరుగుతున్న సెక్సువల్ హెరాస్మెంట్ నిరోధించాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కంపెనీ ముందు ధర్నా చేశారు. ఇంచుమించు ఒక 100 మంది ఒక 50 మంది ఆడవాళ్ళు పనిచేస్తారు. ఆడవాళ్ళకి మచ్చల్లో రాసేటప్పుడు నువ్వు ఏదన్నా వాళ్ళకి వాళ్ళు సహకరించండి, సెక్స్ అరేంజ్మెంట్ లాంటివి చేయడం అంటే జరుగుతున్నది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు సహకరించుకొని వాళ్ళు సహకరించకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే డ్యూటీలు ఆపేయడం, వాళ్ళు వారం రోజులు సస్పెండ్ చేయడం, అంటే వారం రోజులు డ్యూటీలు రాయిపోవడం, ఇలా అనేక విధాలుగా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వీళ్ళతో చెప్పలేక నాయకులైనటువంటి కాంగ్రెస్. పేరు సురేష్ అండి, నేను ఈ కంపెనీ మేనేజర్ ఆపరేషన్స్ గా పనిచేస్తున్నాను. ఇప్పుడు మరి ఇప్పుడు మనకు వచ్చిన కొత్తపల్లి వాళ్ళ జన ఇది పంచాయతీ ప్రకారం ఆరోపణలు జీతాలు కానీ లేదా వాళ్ళ లేబర్ని మేము ఇంక్లూడ్ చేసుకోలేదనగా ఉంది. బట్ ఇక్కడ 80% వాళ్ళ ఊరి నుంచే ఉన్నారు సార్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బుచ్చేపేట కొత్తపల్లి రెండు వైపుల సర్కిల్ కవర్ అయ్యి ఉన్నారు. ఎంప్లాయీస్ బాగానే ఉన్నారు. వాళ్ళకి వేజెస్ కూడా యాజ్ పర్ జీవో ప్రకారం ఇవ్వబడుతుంది. అండ్ ఓటీ ఏదైనా ఉన్నా సరే దానికే లెక్క ప్రకారం కట్టిస్తున్నదండి. దాంట్లో మేనేజ్మెంట్ ఎటువంటి వెనక అడుగు లేదు. అండ్ మెయిన్ ఆరోపణ ఏంది వచ్చిందంటే ఇక్కడ ఏదో సెక్షువల్ హెరాస్మెంట్ అని చెప్పి వాళ్ళ కొత్తగా ఒకటి టాపిక్ రేస్ అయింది. అది మా వరకు అయితే రాలేదు. ఇప్పుడు రాలన్న ఆరోపణ, దాన్ని మేము ఒకవేళ నిజమా అబద్ధమా అనేది మేము రిజాల్వ్ చేసుకుంటాం. దాన్ని మేము నెసరీ యాక్షన్ కూడా మేము తీసుకుంటాం సార్. అలాంటిది ఇప్పుడు దాకా ఏది జరగలేదు, జరగదు. బట్ అట్లాంటిది ఏమైనా ఉంది అంటే మాత్రం మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. నమస్తే.